హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామాంజనేయులు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త ప్రాంతానికి వచ్చాను. అది ఎక్కడో కాదు, నాగార్జున సాగర్. ఎక్కువగా వజ్రాలు నదులు, కాలవలు, వాగులు, నీళ్లు పారే ప్రాంతంలో ఎక్కువగా దొరికే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఈ ప్రాంతం ఎలా ఉందో ఒకసారి చూద్దామని వచ్చాను. ఈ నాగార్జున సాగర్ డ్యాము కానాలు వదిలినప్పుడు ఎక్కువగా వాటర్ ఫోర్స్కి, ఇదిగో ఈ కొండలో ఉన్న రాళ్ళు, భూమి లోపల ఉన్న రాళ్ళు, ఉడికిపోయిన రాళ్ళు, వాటితో పాటు వచ్చిన వెరైటీ వెరైటీస్ రాళ్ళు, వాటితో పాటు వజ్రాలు, క్రిస్టల్స్ ఉన్నా కానీ బయటపడే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ ప్రాంతం, ఈ ఏరియా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ అన్నీ మనకి వెరైటీ వెరైటీస్ రాళ్ళన్నీ కనబడుతున్నాయి. ఒకసారి ఈ ప్రాంతాన్ని మనం చాలా గమనిస్తా చూద్దాం. ఇక్కడ అన్ని వెరైటీ వెరైటీ రాళ్ళు కనబడుతూ ఉన్నాయి, చూడండి. ఇగో ఇట్లా ఈ గోల్డ్ రాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఫారెన్లో వచ్చేసి ఇలాంటి రాళ్ళన్నీ పగలగొట్టి వాటిని వాటర్లో ప్యూరిఫై చేసి ఇట్లా గోల్డ్ కూడా తీస్తారు వీటి లోపల. ఇక్కడన్నీ వెరైటీ వెరైటీస్ రాళ్ళన్నీ చూడండి. ఇది ఇట్లా, ఇది చూడండి, ఇది ఇట్లా, ఇది ఇట్లా ఇట్లా గోల్డ్ కలర్లో ఉన్న ఇట్లా రాళ్ళన్నీ వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు. వాటిని అన్నిటి తీసి ఇది రెడ్ కలర్లో, బ్లాక్ కలర్లో, ఇట్లా గోల్డ్ కలర్లో అయిపోయింది. కారణం ఏంటంటే ఈ రాయి, ఇది కొండ లోపల నుంచి బయటకు వచ్చిన రాయి. ఆ వేడికి దాని రూపురేఖలన్నీ మారిపోయినాయి అన్నమాట. ఒక రాయిని మనం పొయ్యిలేసి కాలేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది రాయి. ఇలా మారిపోతూ ఉంటాయి రాళ్ళన్నీ. ఇక్కడ అన్ని జాతి రాళ్ళు మనకి కనపడతా ఉన్నాయి. ఇది చూడండి ఎలా ఉందో. ఇది కూడా వెరైటీగా ఉంది రాయి, చూడండి ఎలా ఉందో రాయి. ఇది ఇదంతా గోల్డ్ అనుకోవచ్చు, వెరైటీగా ఉంది ఇదంతా. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ఫ్రెజ్ చేసుకోండి, ఆల్రెడీ ఫ్రెజ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. రాళ్ళ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వెరైటీ వెరైటీ రాళ్ళన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇవన్నీ కొండలో నుంచి వచ్చిన రాళ్ళు, ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఈ రాళ్ళన్నీ చూడండి, ఈ రాళ్ళన్నీ కూడా అన్ని జాతి రాళ్ళు. ఈ కొండలో నుంచి కొట్టుకొచ్చి నాగార్జున సాగర్ కానాలు వదిలినప్పుడు ఈ వెరైటీ వెరైటీ రాళ్ళన్నీ కూడా ఇలా వచ్చి పడుతున్నాయి అన్నమాట. ఈ రాయి చూడండి, ఇదిగో ఈ భూమి లోపల బాగా ఉడికిపోయిన రాయి అన్నమాట. ఇది వజ్రాలు దొరికే ముందు మనకి కొన్ని ఆనవాల్స్ మనకి తగులుతాయి. భూమి లోపల ఉడికిన రాళ్ళు, తేనె కొర్జం రాళ్ళు, శుద్ధ రాళ్ళు, నమూనా రాళ్ళు, ఇలాంటి రాళ్ళన్నీ మనకి కనపడతూ ఉంటాయి. ముందుగా ఆ రాళ్ళు దొరికినప్పుడు ఆ ప్లేస్లో మనం చాలా జాగ్రత్తగా వెతకాల్సి ఉంటుంది. ఈ ఏరియా చూడండి ఎలా ఉందో. ఈ ప్రాంతం అంతా చాలా వెరైటీగా ఉంది. ఇదంతా ఈ కొండలో కానాలు వదిలినప్పుడు ఈ కొండలో నుంచి నీళ్ళు ఎక్కువగా పారి, ప్రవాహంలాగా పారి కొండ లోపల ఉన్న రాళ్ళన్నీ బయటపడ్డా దీని మీదే నేను మీకు చూపిస్తున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ చేసుకోండి. ఇది చూడండి, ఇదిగో ఈ కొండ లోపల ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఇది ఈ రాయి, ఈ చిన్న చిన్న రాళ్ళన్నీ ఇంకో క్రిస్టల్గా అవుతున్నాయి అన్నమాట. అంటే ఈ రాయి ఎక్కడైతే కొట్టుకొని వచ్చిందో అక్కడ క్రిస్టల్, డైమండ్స్ తయారవుతున్నాయి అన్నమాట. ఆ
అయితే ఇది ఈ వాటర్ ప్రవాహానికి కొట్టుకొని వచ్చింది. చూడండి ఎలా ఉందో, ఇది ఉడికిపోయి రాళ్ళు రాళ్ళుగా తయారవుతున్న రాయి అన్నమాట. ఇట్లా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ అన్ని వెరైటీ వెరైటీస్ రాళ్ళన్నీ దొరుకుతున్నాయి. మంచి మంచి రాళ్ళను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇట్లాంటి రాళ్ళు అన్ని చోట్ల దొరకవు. అన్ని జాతి రాళ్ళు మనకి కనిపించాలంటే ఇలాంటి వాగులు నదులు పారే ప్రాంతాల్లో దొరుకుతాయి. లేకపోతే అడవి లోపల కొన్ని ప్రాంతాలలో రాళ్ళు రాళ్ళగా దిన్నెలు దిన్నెలుగా ఉన్న ఏరియాలో మాత్రమే అవి దొరుకుతాయి. ఇవన్నీ చూడండి చాలా వెరైటీగా ఉంది రాయి. ఇక్కడ అన్ని జాతి రాళ్ళు మనకి కనపడుతున్నాయి. ఇది చూడండి ఎలా ఉందో, ఎంతో అసలు అచ్చం గోల్డ్ కలర్ లాగానే కనబడుతుంది. అచ్చం గోల్డ్గా మారిపోతున్న రాయిలాగా ఇది. భూమి లోపల ఒక రాయి ఉడికితే ఎలాగుంటుందో ఆ ఏరియా అలాగే ఉంది. రాయి చాలా వెరైటీగా ఉంది. మంచి అద్భుతం అసలు. ఈ రాళ్ళు చూస్తుంటే అసలు ఎంతో సంతోషం వేస్తుంది. ఇలాంటి రాళ్ళు ఇలాంటి అన్ని జాతి రాళ్ళు ఉన్నాయి. దేవుని సృష్టి అద్భుతం. ఈ రాయి చాలా బాగుంది అసలు చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి, ఆల్రెడీ ప్రెస్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి. మరొకసారి చూపిస్తున్నాను నాగార్జున సాగర్. ఇదంతా కృష్ణానది. కానాలు ఆపేసిన తర్వాత ఇవన్నీ బయటపడ్డ రాళ్ళు అన్నమాట. ఇట్లాంటి రాళ్ళు దొరకటం అన్ని ప్లేసుల్లో దొరకవు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.